నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మనీ మంత్ర ఎక్స్పర్ట్, మహాగౌరీ ఉపాసకుడు, అన్నప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్ దింటకుర్తి మురళీకృష్ణ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మ. హరి ఓం శివం. గురువు గారు, మనీ 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 మేక్స్ మెనీ థింగ్స్. డబ్బు డబ్బు డబ్బు. ధనం మూలం ఇదం జగత్. ధనం మూలం ఇదం జగత్. డబ్బు అందరికీ కావాలి. డబ్బు 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 మనం సృష్టించిన డబ్బు మనల్ని నడిపిస్తుంది. మనల్ని నడిపిస్తుంది. సో అలాంటి డబ్బు, ఈ రోజులో డబ్బు లేనిదే మనిషికి విలువ లేదు. ఓకే, అలాంటి డబ్బు అందరికీ కావాలి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బుకి లోటు ఉండకూడదు. ఇంకా ఇంకా ప్రింట్ అవుతూనే ఎక్సెస్ అయినా సరే మనకి రావాలి. నిజంగా సీరియస్గా చెప్తున్నా. సో అలాంటి డబ్బు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండాలి. డబ్బు పరంగా ఇబ్బందులు ఉండకూడదు అంటే సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? బోల్డ్ సీక్రెట్స్ ఉన్నాయా? బోల్డ్ ఒక్కటి రెండు ఈ వీడియోలో మా అందరి కోసం, మా వ్యూవర్స్ అందరి కోసం. తప్పకుండా రెండు సీక్రెట్స్ చెప్పుకుందాం. మనం మనీని మేనేజ్మెంట్ చేసేదే తప్పుగా చేస్తాం. మనీ మేనేజ్మెంట్ అంటే డబ్బును ప్రేమించకపోతే మన దగ్గర ఉండదు. ఓకే, ధనం మూలం ఇదం జగత్. అసలు ఈ జగత్తు నడిపించేదే ధనం. కానీ ధనం సృష్టించింది కూడా మానవుడే. మానవుడే. కానీ మళ్ళీ మరి ఎందుకు మరి ధనమే నడిపిస్తుంది ఈ జగత్తుని అంటే, మనం దగ్గర ఉండాలి అంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అద్భుతమైన టిప్స్ ఇవి రాసి పెట్టుకోండి. ఇలా చేస్తే మనకి డబ్బుకి కొద ఉండదు. ఏమేం చేయాలి? మెయిన్ ఇంపార్టెంట్గా మన వ్యాలెట్, దిస్ టైప్ ఆఫ్ వ్యాలెట్ మనం వాడాలి. దీని మీద గరుడ పక్షి ఉంది కదా, ఇటువంటి టైప్ ఆఫ్ వ్యాలెట్ మనం వాడాలి. మీరు అన్ని ఫాలో అయ్యే చెప్తారా గురు? ఎస్, అన్ని ఫాలో అయ్యే చెప్తాను నేను. ఇదే కాదు, ఏదైనా సరే నేను నా నోట్లో నుంచి ఒక ప్రవచనం వస్తుంది అంటే ఆధ్యాత్మికంగా అయినా అది నేను ఫాలో అయితేనే చెప్తా. ఓకే, నేను ఒక వీడియోలో చెప్పా, తల్లిదండ్రులను చూడన్న వాళ్ళు నాకు కన్సల్టేషన్ కోసం ఫోన్ చేయొద్దు అని చెప్పా. అంటే నా తల్లిదండ్రులు నా దగ్గర ఉంటేనే కానీ ఆ మాట చెప్పగలిగేది, లేకపోతే నేను ఎట్లా చెప్తా? చెప్పలేను కదా. అట్లా ప్రతిది ఏదైనా సరే నేను ఫాలో అయితేనే నేను మాట్లాడతాను, నేను ఫాలో అవ్వకపోతే నేను మాట్లాడను. నేను డబ్బులు తీసారు గురుగారు, ఎట్లా మేనేజ్ చేయాలి? ఇప్పుడు ఈ డబ్బుల్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరన్నా డబ్బు ఇస్తున్నారు అనుకుందాం. మనకి ఇస్తున్నారు అంటే మనం వాళ్ళు ఇలా ఇస్తుంటే మనం ఎడం చేత్తో తీసుకోవాలి. ఓకే, ఎడం చేత్తో తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి, ఈ విధంగా తీసుకొని జేబులో పెట్టుకోవాలి. ఎడం చేత ఏం తీసుకోకూడదు అంటారుగా. మరి తీసుకొని చూడండి, ఇప్పుడు ఎంత మీ దగ్గర డబ్బు ఎంత పెరుగుద్దు అనేది చూద్దాం. డెఫినెట్గా ఇట్లా తీసుకోవాలి మీ పర్సులో పెట్టుకోవాలి. ఓకే, ఎంత కూడా కౌంట్ చేయాలి. మళ్ళీ కుడి చేత్తో పట్టుకోకూడదా? ఎందుకు పట్టుకోకూడదు? పట్టుకోవచ్చు. తర్వాత తీసుకునేటప్పుడు మనం ఎడం చేత మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నాకు ఇవ్వండి, ఎడం చేత తీసుకోవాలి. అదేంటి గురుగారు ఇచ్చినట్టు తీసేసుకున్నారు? అదే మ్యాజిక్. అది ఎలాగో మీకు రావాలన్న ఎఫర్మేషన్ మీరు చేసి ఉంటారు. ఇప్పుడు ఈ డబ్బుని ఏ విధంగా లెక్క పెడతాం? ఫస్ట్ మనం జనరల్గా ఎక్కడ చూసినా కానీ ఏం చేస్తాం, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 7,800 లెక్కిట్టాం. మనం ఇట్లా లెక్కిట్టాం కదా వెళ్ళిపోతున్నాయి. ఓకే, ఇప్పుడు దీని సీక్రెట్, మెయిన్ ఇంపార్టెంట్ సీక్రెట్ చెప్తా. ఓకే, ఏ విధంగా లెక్కెట్టాలి? ఈ విధంగా పట్టుకోవాలి. ఈ 3 వేలతో పట్టుకోవాలి. ఈ 3 వేలతో పట్టుకొని ఇక్కడ ఏముంది, ఇక్కడ 500 ఉంది, ఇక్కడ 500 ఉంది, ఇక్కడ 500 ఉంది, ఇక్కడ 500 ఉంది. ఈ 4, 500 మన వైపు ఉన్నాయి. ఓకే, ఈ విధంగా లెక్కట్టాలి. ఓకే, సారీ మనీ, ఫర్గివ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ. ఈ విధంగా లెక్క పెట్టాలి. ఈ విధంగా లెక్క పెట్టడం వలన అంటే కౌంటర్ తెలుస్తుంది మనకి. 4 సార్లు చెప్పాం కదా, ఇన్ని 4 లేని లెక్క పెట్టుకోండి. ఏముంది, సారీ మనీ, ఫర్గివ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ. ఓకే, లేదు సార్ నేను ఇంకా పొద్దున్న సాయంత్రం వరకు నాది ఒక బ్యాంక్లో పని, లెక్క పెట్టడం ఉద్యోగం అంటే పొద్దున ఈ మనీ మంత్ర ఎక్సర్సైజ్ ఒకసారి చేయండి. ఓకే, ఆ తర్వాత నుంచి మీరు 1, 2, 3, 4, 5, 6, 7, 8 లెక్కెట్టేసుకోండి. మన సైడ్కి లెక్కెట్టుకోండి. మీకు బండిల్స్ వస్తాయి, ఇట్లా వస్తాయి కదా, ఇట్లా 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇట్లా మన వైపుకి లెక్క పెట్టుకోవాలి. ఇట్లా లెక్క పెట్టండి. ఈ టిప్ మీరు చేసి చూడండి, ఎంత అద్భుతాలు దొరుకుతాయి మీరు చెప్తారు. నెక్స్ట్ వీటి మీద వచ్చే నెంబర్లు రకరకాలుగా చెప్తారు కదా, రకరకాలుగా ఇది వస్తే అదృష్టం, అది వస్తే అదృష్టం. ఓకే, లోషో గ్రిడ్లో అంటే చైనీస్ లోషో గ్రిడ్ అని చెప్పి ఒక న్యూమరాలజీలో ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఉందన్నమాట. దాంట్లో గోల్డెన్ లైన్ అంటాం. గోల్డెన్ లైన్ వచ్చి మనకి 4, 5, 6 అంటే బ్రహ్మస్థానంలో 5 ఉంటుంది.
ఓకే, ఇలా 4, 5, 6 గోల్డెన్ లైన్లు వస్తాయి అన్నమాట. మీరు నమ్ముతారా గురుగారు ఇవన్నీ? మరి నమ్మపోతే ఎట్లాగమ్మా? మా సాంఖ్యయోగం అదంతా, అదొక యోగం అంతే. మీ ముఖ కవళిక బట్టి చెప్పేది మీ అంగ సాముద్రికం, మీ హస్తాన్ని చూసి చెప్పేది హస్త సాముద్రికం. ఇవన్నీ మన శాస్త్రాలే కదా, ఇవన్నీ నమ్మపోతే ఎట్లా? అంతే, నమ్మి మీరు పాటిస్తూ నేను పాటించే చెప్తా. ఇప్పుడు నేను ఇంకా అంగ సాముద్రికం గురించి నేను నేర్చుకోలేదు, నేను పాటించలేదు కాబట్టి నేను ఏం చెప్పట్లేదు. అసలు సాముద్రికం గురించి నేర్చుకోలేదు కాబట్టి నేనేం చెప్పట్లేదు. రేపు మన శాస్త్రాలేనమ్మా. జ్యోతిష్యం తల్లి, ఇవన్నీ పిల్లలు, ఇవన్నీ పిల్లలు. మీరు రాసి పెట్టుకోండి, ప్రశ్నాశాస్త్రం కూడా పిల్లే. ప్రశ్నాశాస్త్రం కూడా ఒక అద్భుతమైన శాస్త్రం. అయితే గురుగారు 4, 5, 6 నెంబర్ గురించి చెప్పండి. మళ్ళీ వ్యూవర్స్ అందరు కూడా నన్ను తిట్టేస్తారు ఇప్పుడు. యాంకర్ గారు మీరు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నారు? ఎస్, గోల్డెన్ లైన్ 4, 5, 6 ఓకే. జనరల్గా అంటే మీరు కావాలని వెతకకుండా మీ దగ్గర కనుక 4, 5, 6 ఉన్న నెంబర్ ఉన్న నోట్ కనుక మీ దగ్గరికి వస్తే, అది చివర అవనివ్వండి, మధ్యలో అవనివ్వండి, స్టార్టింగ్లో ఎక్కడైనా సరే 4, 5, 6 అనే నెంబర్ ఉన్న నోట్ కనుక మీకు వస్తే, అదృష్టం మీ తలుపు తట్టబోతుందని గుర్తుపెట్టుకోండి. దానంతట అది రావాలి. అది ఏ నోట్ అయినా, 500 రూపీస్ నోట్ అయినా, ఏ నోట్ అయినా, 10 రూపీస్ నోట్ అవనండి, ఏ నోట్ అయినా సరే, ఏ నోట్ అయినా మీరు అది భద్రంగా పెట్టుకోండి. ఓకే, ఎట్లా? నేను నా పర్సులో పెట్టుకున్నా కదా. మీకు వచ్చినాయా? అందరికీ వస్తాయమ్మా. ప్రయత్నపూర్వకంగా వెతకద్దు. నేను జనరల్గా ఇట్లా లెక్క పెట్టేటప్పుడు మీరు చూసుకోండి అంతే. మీరు చూసుకుంటే మీరు ఇట్లా 4, 5 అరే వచ్చింది అని అంతే కానీ దానికోసమే వెతకబాకండి. అంటే కొంతమంది అట్లా బండి తీసుకొని టగా 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 చూడారు, అట్లా కాకుండా దిస్ 1, 7, 8, 6 అది కూడా లక్కీ నెంబరే. అసలేంది ఇంపార్టెంట్, ఇది లోషో గ్రిడ్లో గోల్డెన్ లైన్ 4, 5, 6 అద్భుతమైన నెంబర్. కొత్త నోట్ అది కూడా. కొత్త నోట్ అవనండి, పాత నోట్ అవనండి, బట్ 4, 5, 6 అది కూడా లాస్ట్లో వచ్చింది. ఎక్కడైనా రానివ్వండి, మీకు అదృష్ట దేవత తలుపు తడుతుంది అని అర్థం చేసుకోండి. ఇది మనీ మంత్ర ప్రకారం అదృష్ట దేవత మీకు తలుపు తడుతుంది. ఇది ఏమని గురుగారు, అసలు దీనికి బేసే లేదు, మీరు ఏ విధంగా చెప్తారు? ఓకే, ఇవి జరిగి మీకు మీ లైఫ్లో జరిగితేనే మీరు కామెంట్ పెట్టండి. జరిగిన వాళ్ళు చెప్తేనే దీని యొక్క సబ్జెక్ట్ యొక్క విలువ తెలుస్తుంది. ఇప్పుడు నాకు వీటి వల్ల నాకు అద్భుతం జరిగింది కాబట్టి నేను మీకు చెప్తున్నా. మీలో మీ లైఫ్లో కూడా ఇది దొరికినాయి అనుకో, ఇటువంటి నోట్స్ దొరికినాయి, దానివల్ల మీకు ఒక మంచి అద్భుతమైన ప్రయోగం ఏదో జరిగింది, ఒక అద్భుతమైన కలిసి వచ్చింది, కలిసి వస్తే మీరు కూడా మళ్ళీ నాకు చెప్పండి, మీ కామెంట్ రూపంలో నాకు చెప్పండి. చెప్తే మీ లైఫ్లో అద్భుతాలు జరుగుతామంటే ఈ సబ్జెక్ట్ ప్రూవెన్ సబ్జెక్ట్ అవుద్ది. అయితే ఇంకొక క్వశ్చన్ గురువు గారు, ఈ నోట్ వచ్చింది, మనం దాచుకుందాం, సడన్గా మన దగ్గర డబ్బులు లేవు, లేదంటే ఇంట్లో డబ్బులు ఉన్నాయి, మన పరిస్థితి ఈ నోట్ తప్ప వేరే నోట్ లేదు, మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఫోన్పేలు పనిచేయట్లా, గూగుల్ పేలు పనిచేయట్లా, అవి ఖర్చు పెట్టాలా వద్దా? ఇట్లాంటి సమస్య చాలామందికి వస్తుంది. ఓకే, అఫర్మేషన్లో ఎక్కువ డబ్బులు, ఎందుకంటే 30th డేట్ వచ్చేవరకు ఎక్కువ మంది చాలామంది దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి అఫర్మేషన్లో నాకు 20 రూపీస్ నోట్ మీద మాత్రమే రావాలి అని గట్టిగా తలుచుకో, రాకపోతే అడుగునాను. 20 రూపీస్ నోట్ మీదే 4, 5, 6 రావాలి, వచ్చేస్తుంది. 4, 5, 6 20 రూపీస్ మీద పక్క పెట్టుకుంటావు కదా, 10 రూపీస్ మీద రావాలనుకో, 10 రూపీస్ మీద వస్తుంది. మీ అఫర్మేషన్ ఎంత గట్టిగా ఉంటే మీకు అదే నోట్ వస్తుంది. అండ్ ఇంకొకటి అయితే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, అసలు నా చేతిలో డబ్బులు లేని సిచ్యువేషన్ ఎప్పుడు రాకూడదు. అది అఫర్మేషన్, అద్భుతమైన అఫర్మేషన్. అయిపోయింది ఇంకా, అసలు మీకు అందుకే కదా మ్యాజిక్, ఈ నోటు నేను దాచుకోవాలి అంతే. ఇంకా అసలు అఫర్మేషన్ చేసుకుంటే అసలు ఖర్చు ఇంకా ఆ డేట్ రాదుగా, ఆ రోజే రాదుగా. అసలు సూపర్ కదా, అంటే అఫర్మేషన్ స్ట్రాంగ్ గా ఉంటే. అఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి, హ్యూమన్ మైండ్ ఈజ్ పవర్ఫుల్ దాన్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఎంత అంటే ఎటువంటి వాడినైనా కూడా, మనం ఇక్కడ ఒక 100 మంది గ్రూప్ కూర్చొని మనము ఒక వ్యక్తి యొక్క మనసును మార్చచ్చు. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. అతను ఆ వ్యక్తి ఒక విధంగా ఆలోచిస్తుంటే అతని యొక్క ఆలోచన విధానం కూడా మనం మార్చచ్చు. ఓకే, అటువంటి సైన్స్ ఇది. మనిషి యొక్క మైండ్ యొక్క పవర్ అద్భుతం, అఫర్మేషన్స్ యొక్క పవర్ కూడా అద్భుతం. రాసిపెట్టుకోండి, అఫర్మేషన్స్ అద్భుతంగా చేసుకోండి. అంటే మీరు లేవగానే మీకు కనపడాలి, మీరు లేవగానే మీకు కనపడాలి అద్భుతమైన అఫర్మేషన్స్. ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ హెల్దీ, నాకు ఇది ఉన్నాయి, నాకు అది ఉన్నాయి రాసుకోండి. ఎదురుకుండా లేవగానే మీకు కనపడాలి. అటువంటి అద్భుతమైన అఫర్మేషన్స్ ఉంటే లైఫ్లో ముందుకే ఫార్వర్డే బ్యాక్వర్డ్ లేదు.
సూపర్ సూపర్ సూపర్. నిజంగా అంటే మనీ సేవింగ్స్, మనీ డబ్బులు ఎప్పుడు డబ్బులు ఎప్పుడు ఉండాలి అన్నదానికి ఇంకా ఇంకా ఉన్నాయన్నారుగా. ఇప్పుడు జస్ట్ నేను రెండు అడిగాను. సో ఇంకా చాలా 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 ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలలో ఖచ్చితంగా ఇవ్వండి గురుగారు. నిజంగా మంచి సీక్రెట్ అంటే ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు. తెలిసిన ఫాలో అవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా చాలా చెప్తానమ్మా మీకు, ఇంకా చాలా చెప్తాను. అది ఆస్ట్రో సాంఖ్యయోగం రెండింటిని కలిపి ఓకే, ఎక్కడ శుక్రస్థానంలో ఏ నెంబర్ రాసుకుంటే మనకి ఏమని జరుగుతుంది, అట్లా ప్రతిదీ మనం డిస్కస్ చేసుకుందాం. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క ఎపిసోడ్లో మంచి మంచిగా డిస్కస్. అలాగే గురుగారు చాలా 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 మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్తే. నమస్తే అమ్మా, హరి ఓం శివ. సో చూసారు కదండి, డబ్బు ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి. మరి అలాంటి డబ్బు కావాలంటే ఆ డబ్బును మనం ఎలా చూడాలి, ఏ నెంబరు ఒక నోట్లో మనకు వస్తే అదృష్టం మనకి వరిస్తుంది, అండ్ డబ్బుని లెక్క పెట్టే విధానము, అండ్ ఏ నెంబర్లు మనకి చాలా మంచిది, ఎలా చూసుకోవాలి, ఇలాంటి ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా వీక్షించారు కదా. సో డెఫినెట్గా మరి జస్ట్ చూసి ఎస్ చూసామని అనుకోవద్దు, చూసింది చూసినట్టు ఫాలో అవ్వండి. ఫాలో అయితే డెఫినెట్గా మీరు అనుకున్న యోగం మిమ్మల్ని వరిస్తుంది. మరి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేస్తా. అదేవిధంగా మరి మీకు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, మీకు కూడా చాలా సందేహాలు ఉంటాయి కదా, అవేంటో ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. వాటికి సంబంధించి కూడా డెఫినెట్గా వీడియోస్ చేస్తాం. అండ్ మనం చేసే ఏ వీడియో నుంచి అయినా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని ఫాలో అయ్యి సక్సెస్ అయ్యారా డెఫినెట్గా కమెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఒకవేళ ఏదన్నా కాలేదు పని, ఎందుకు కాలేదు అది కూడా రాయండి, దానికి సంబంధించి కూడా క్వశ్చన్ చేద్దాం. అన్నీ తెలుసుకునే రైట్స్ మనకున్నాయి, మరి ఇంకెందుకు ఆలస్యం. సో డెఫినెట్గా ఫాలో అవ్వండి, అందరూ హ్యాపీగా ఉండండి. మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.